గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. అది ట్విట్టర్లో ఇవాళ ఒక ఫ్లయర్ వేశారు, వేణు శ్రీరామ్ పరశురామ్ హరీష్ శంకర్ ఈవినింగ్ గెస్ట్లని. అప్పుడు నాకు తెలియదు నేను గెస్ట్ అన్నట్టు. రాజుగారు వేసేసారు ఫోటో. సో రాజుగారికి నా మీద అంత అధికారం. నేను అనుకున్నాను వేణు శ్రీరామ్ సినిమా చేస్తున్నాను నెక్స్ట్ రాజుగారితో, అలాగే పరశురామ్ విజయదేవరకొండ కాంబినేషన్ రాజుగారు దాంట్లో అనౌన్స్ చేశారు. వాళ్ళిద్దరితో రాజుగారు సినిమా చేస్తున్నారు, మరి నన్ను ఎందుకు పిలిచారు, నేను చేయట్లేదు కదా అని అనుకున్నాను. అంటే నాతో ఆయన చేయట్లేదు కదా అనుకున్నాను. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆయన నన్ను ఎందుకు పిలిచారంటే దయాకర్ గారితో నాకు క్లాస్ బీగించడానికి. రే నువ్వు కమర్షియల్ ఫైట్లు అయ్యి తీస్తున్నావు, నువ్వు ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకో అని చెప్పి మా అన్న మినిస్టర్ దయాకర్ అన్నతో నాకు క్లాస్ బీగించడానికి నన్ను ఇక్కడికి పిలిచారు. ఇవాళ నాకు అర్థమైపోయింది బేసిక్గా. సో అండ్ ఇందాక వేణు, ఐ జస్ట్ వాంట్ కరెక్ట్ యూ, హర్షిత్ అండ్ అన్షిత అది ఫస్ట్ సినిమా ఇదే, నో డౌట్. బట్ వాళ్ళ ఫస్ట్ వెంచర్, ఈ బ్యానర్ స్టార్ట్ అయింది నా కథతో. మేము ఏటీఎం అని ఒక వెబ్ సిరీస్ చేసాం, దానికి వాళ్ళు ప్రొడ్యూసర్లు. సూపర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సినిమా. అసలు నీకేంటన్న సంబంధం, అసలు నీ కూతురుది నీ కొడుకుది ఈ సినిమా? సినిమా సక్సెస్ అయిపోగానే ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు. సరే ఓకే ఓకే, నీ ఏమయ్యా నేను రాను రాను అంటే నన్ను ఎందుకు పిలుస్తున్నారా మీరు? జోక్స్ అబౌట్ దయాకర్ అని వెళ్ళిపోయారు. బట్ ఆయనకి చెప్పాలి, ఏం చెప్పాలంటే రాజుగారు బలగంకి ముందు బ్లాక్ బాస్టర్ మా వంశీ గారిది వారసుడు ఉంది, దీని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ ఉంది. రెండు పవర్ఫుల్ సినిమాలు కాబట్టి మధ్యలో బలగం ఉంది బేసిక్గా. రాజుగారు ఎప్పుడు అలా అంత ప్లాన్గా అంత పర్ఫెక్ట్గా చేస్తారు? చాలా రోజుల నుంచి చూస్తున్నా నేను, దెర్ ఇస్ ఎ లాంగ్ డిబేట్, ఇది క్లాస్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా, ఇది మాస్ సినిమా, ఇవన్నీ ఇండస్ట్రీ మీడియా మనం అండర్స్టాండింగ్ అవ్వడానికి, మనం ఈజీగా ఒక సినిమాని అడ్రస్ చేయడానికి పెట్టుకున్న పేర్లే తప్ప ఆడియన్స్ ఇవన్నీ ఏమీ చూడరు. ఆడియన్స్ మంచి సినిమానా కాదా ఈ రెండే చూస్తారు. ఇది వాళ్ళ మంచి సినిమా కాబట్టే అందరినీ ఇక్కడికి రప్పించారు. మనం విన్నాం శంకరాభరణంకి సాగర్ సంగమంకి బళ్ళు కట్టుకొని వెళ్ళారు, ఇసుకేస్తే రాలని జనం. అలీగారు ఇక్కడే ఉన్నారు, సీతాకొక చిలక సినిమాకి బళ్ళు కట్టుకొని వెళ్ళారు అన్నాం. మరి అందులో సూమోలు ఎగరలేదు, రక్తపాతాలు పారలేదు, బట్ ఆ సినిమాలు కూడా విపరీతమైన మాస్ పీపులే చూశారు ఆ సినిమా. మరి అందులో అది క్లాస్ సినిమానా మాస్ సినిమానా అని ఎలా డిసైడ్ చేస్తాం మనం? సాగర్ సంగమంలో ఒక ఎక్స్ట్రానరీ ఫ్లాష్ బ్యాక్, అంటే కమలాసన్ గారు వచ్చి ఎస్పి శైలజ గారికి ఇది కథకళి, ఇది భరతనాట్యం, ఇది కూచిపూడి అని చెప్పినప్పుడు అమ్మో ఇక్కడ ఏదో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్నప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వచ్చాయో అలాంటి గూస్ బంప్సే నా పేరు మాణిక్యం అంటే అమ్మో ఇక్కడ ఏదో భాషా ఫ్లాష్ బ్యాక్ ఉందని అలాంటి గూస్ బంప్సే వచ్చాయి నాకు ఆ సినిమాకి. నా దృష్టిలో సాగర సంగం కూడా ఆల్ టైమ్ మాస్ ఫిలిం. నేను నా ఆఫీస్లో నాకున్న ఏకైక పోస్టర్ సాగర సంగమం. సో ఇవన్నీ కేవలం మన అండర్స్టాండింగ్ కోసం పెట్టుకుంది. అంతెందుకు ఇప్పుడు ఇందాక మనం ఏవి చూసాము, ఈ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎవరు? అనిల్ రావిపూడి, అతను కమర్షియల్ డైరెక్టర్ కదా, వంశీపేడిపల్లి. నిన్నగాక మొన్న ధమాకా ఇచ్చిన అతను త్రినాథ్ అయితే ఆల్మోస్ట్ ఎయిట్ చేశాడు, మరి వీళ్ళందరూ కమర్షియల్ డైరెక్టర్లు కదా. సో వీళ్ళు కూడా ఈ సినిమా చూసి కదిలేరు కదా. అట్ ద సేమ్ టైం దర్శి మర్చిపోయి ఉన్నాడు, ఇప్పుడు ఏదో దిల్రాజు గారి కోసం రాలేదు నేను. దర్శి మల్లేశం అని ఒక సినిమా చేశాడు, ఆ మల్లేశం ప్రీమియర్కి వెళ్ళాను, నేను ఆ సినిమాని మీడియాలో ప్రమోట్ చేశాను, ఆ సినిమా గురించి నేను మాట్లాడాను. సో బేసిక్ ఏంటంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక అన్న ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఏసీలో ఉంటూ కొంచెం క్లాస్గా కనబడతాడు, ఇంకో తమ్ముడు సివిల్ కాంట్రాక్ట్ చేసుకుంటూ 24 hours ఎండలో ఉంటాడు, ఇంకోడు బిజినెస్ చేస్తుంటాడు. మనం అనవసరంగా ఒకళ్ళకొకళ్ళు కంపెనీ ఎందుకు జాయింట్ ఫ్యామిలీగా ఉంటుందంటే దాన్ని ఒకళ్ళకొకళ్ళు పోల్చుకోరు. ఈ క్లాస్గా సాఫ్ట్వేర్ చేసేవాడిని సివిల్ కాంట్రాక్ట్ చేసేవాడు తిట్టాడు, సివిల్ కాంట్రాక్ట్ చేసి తక్కువ సంపాదించిన వాడిని నీకంటే ఎక్కువ సంపాదించడానికి తిట్టాడు. అందుకే ఆ జాయింట్ ఫ్యామిలీ అలా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది అలాంటి జాయింట్ ఫ్యామిలీ. ఒకడు 300 crore సినిమా తీసినా, ఒకడు 3 crore సినిమా తీసినా మన సినిమా. మనం ఫైట్ చేయడానికి మనకి బయట 100 issues ఉన్నాయి. ఒకడు వచ్చి మనోభావాలు అంటాడు, ఒకడు వచ్చి డైలాగ్ బాగాలంటాడు, వీళ్ళిదికి ఎలా పెట్టాలంటాడు, ఇంకోటి వచ్చి వెనకాల ఏదో తోక కనిపించింది, ఈక కనిపించింది అంటాడు, సెన్సార్ వాళ్ళు ఎలా వదిలేశారంటారు, పాండమిక్లు జనాలు థియేటర్ రావట్లేదు అంటారు, ఇంకో పక్క నుంచి ఓటీటీ కాంపిటీషన్. మనకు బయట ఇన్ని ఫైట్స్ ఉన్నాయి. ఇన్ని ఫైట్స్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ టుగెదర్గా మనం వీటితో ఫైట్ చేయాలి. మనం ఫైట్ చేసుకోవడం కాదు. సైకిల్ మీద వెళ్ళేవాడు కూల్ బ్రీజ్తో సైకిల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు, ఫాస్ట్గా కార్లో వెళ్తూ అక్కడికి ఎవడికో మ్యూజిక్ అంటే అక్కడ కార్లో వెళ్తాడు. సైకిల్ మీద వెళ్ళేవాడు కార్లో ఉన్న తిట్టక్కర్లేదు, కార్లో వెళ్ళేవాడు సైకిల్ మీద చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ సినిమా ఈజ్ యూనిక్. పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటే పెద్ద పెద్ద స్టార్లు కావాలి, పెద్ద పెద్ద డైరెక్టర్లు కావాలి. కానీ ఇలాంటి సినిమాలు చేయాలంటే పెద్ద మనసు కావాలి. ఆ పెద్ద మనసు మా రాజుగారి దగ్గర ఉంది కాబట్టి ఇవాళ ఈ సినిమా బయటికి వచ్చింది. అండ్ అందరూ ఓవర్ నైట్లో వేణు డైరెక్టర్ అయిపోయాడు, అతను ఓవర్ నైట్లో అవ్వలేదు. మనందరికంటే చాలామంది డైరెక్టర్ల కంటే అతను ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అది జబర్దస్త్ అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు.
అతను ఎన్నో పాత్రల్ని ఎంతోమంది మనుషుల్ని అబ్జర్వ్ చేసి తన అనుభవాన్ని అంతా ఈ సినిమాలో పెట్టాడు. వేణు, ఐ డోంట్ థింక్ మీరు ఓవర్ నైట్లో నేను మీరు సక్సెస్ వచ్చిందని అనుకోవట్లా. అట్ ద సేమ్ టైం ఇందాక మీ స్పీచ్లో చూస్తే మీరు తేజ గారి గురించి మాట్లాడారు, ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన చిన్న క్యారెక్టర్ వంశీ గురించి మాట్లాడారు. నాకు అర్థమైంది అతని స్పీచ్లోనే అతని నేచర్ అంటే అర్థమైంది. తన మూలాలు తను మర్చిపోలా, ఆ మూలాలు మర్చిపోని తత్వం తనలో ఉంది కాబట్టి ఆ మూలాలు మర్చిపోకూడదని చెప్పే సినిమా తీశాడు ఇవాళ. ఈ సినిమా కూడా అంతే, తన మూలాలు తను మర్చిపోలేదు కాబట్టి. అండ్ భీమ్స్ అండ్ శ్యామ్ కాశాగర్లో మీ స్పీచ్ విన్నా నేను, మీ మ్యూజిక్కి అండ్ మీ లిరిక్స్ నేను చాలా పెద్ద ఫ్యాను. సో మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ చాలామంది ఇలాగ మాడతారు రైమింగ్లో, పంచి కోసం మనం స్టేజ్ ఎక్కగానే లేదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పెట్టి మైకిల్ పెట్టగానే మనం కొంచెం ఐడియా అయిపోతాం, తప్పులేదు. బట్ ద థింగ్ ఈజ్ అద్వైత సిద్ధికి అమరబ్ద లబ్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అని రాసిన వేటూరి గారు ఆకుచాటు పిందు తడిసిన పాట రాశారు. శివుని నయన త్రయలాస్యం నాట్యం అని చెప్పి సాగర సంగమంలో డెఫినేషన్ ఇచ్చిన వేటూరి గారే ఆరేసుకోబోయి పారేసుకోబోయి అని పాట రాశారు. సో థింగ్ ఈజ్ మీరు నిన్ను చూడబుద్ధైతాంది రాజీగో మాట్లాడ ఆ పాట నేను ఎంత ఎంజాయ్ చేశానో ఊరు పల్లెటూరు కూడా అంతే ఎంజాయ్ చేశా. మీరు రెండు పాటలు రాయాలి, ఇదే రాస్తాం అదే రాస్తాం అంటే కుదరదండి, అన్ని పాటలు రాయాలి మీరు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టాలెంట్, అంటే మీరు పాట రాయడానికే ఉండాలి మీ ప్యాషను. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్. మీరు చెప్పిన రెండు లైన్స్ విని లిరికల్ వీడియోస్ రిలీజ్ అయినప్పుడు, బలగం లిరికల్ వీడియో రిలీజ్ అయినప్పుడు రివైండ్ చేసుకున్నాం. ఒక నాగలి భుజం మీద పెట్టుకున్నప్పుడు సోపతోడు ఒక దోస్తుగా నాడు చేసాడు అన్నది వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంతకంటే ఒక రైతుకు నాగలి మించిన మిత్రుడు ఏముంటుంది. నేను ఆ లిరిక్ వెనక్కి వెళ్ళి కళ్ళమని నీళ్ళు వచ్చేసి, అలాగే సింపుల్ మీనింగ్లో పొట్టిపిల్ల నువ్వే నా గొండుకు బొట్టిపిల్ల వాడన్ ఎక్స్ప్రెషన్. ఇంతకంటే ఎక్స్ప్రెషన్ ఏముంటుంది? గుండెకు బొట్టిపిల్ల, ఎవరైనా బొట్టిపిల్ల నుదుడికి పెట్టుకుంటారు, గుండెకు బొట్టిపిల్ల అనేది నెవర్ హర్డ్. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ శ్యామ్ కాశాగర్ల టాలెంట్. నేనే కదా పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద ఇంప్రెస్ అయ్యారు అన్న. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు వర్క్ అండ్ లవ్ టు వర్క్ విత్ యూ. అలాగే భీమ్స్ మీరు కూడా అంతే. సో దెర్ ఈస్ మనం ఎవరమని డిఫైన్ చేయడానికి ఇది కమర్షియల్ ఇది కాదని వీ కాన్ డిఫైన్. ఫస్ట్ మనలో ఉన్న ఆడియన్స్ చచ్చిపోయినంత వరకు మనం మంచి సినిమాలు చేస్తాం, అది మట్టు గుర్తుపెట్టుకోండి. పెరుగులో ప్రొబయాటిక్ ఉంటుంది, చాలా మంచిది. చాలామంది చెప్తుంటారు కదా ఈవినింగ్స్ ఏం తినండి, కర్డ్ రైస్ తింటానండి అంటారు కొంతమంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ దట్ కర్డ్ రైస్ ఇస్ వెరీ హెల్దీ. సో కర్డ్ రైస్ తినేవాడు నా పెరుగన్నం ఎందుకు కొనట్లేదు, అమ్మ బిర్యానీకి అంత డిమాండ్ ఉంది అనకూడదు. బిర్యానీ తినేవాళ్ళు బిర్యానీ అంటారు, కర్డ్ రైస్ తినేవాళ్ళు కర్డ్ రైస్ అంటారు. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనం రెండు అమ్ముతాం కాబట్టి మనం ఏం చెప్పాలంటే అరే బిర్యానీ తినండి ఆ తర్వాత కర్డ్ రైస్ ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. మనకు రెండు అమ్ముడు పోవాలి. సో దయచేసి ఇది నాకు అర్థం కాదు, ఒక మనిషిని పొగడాలంటే ఇంకో మనిషిని ఎందుకు తక్కువ చేయాలనేది నాకు అసలు ఈ రోజుకి అర్థం కాని విషయం. ఒక మనిషిని ఒక మంచి సినిమా వచ్చింది బలగం మల్లేశం, ఇంకో సినిమా పోయినసారి శతమానం భవతి, రాజుగారు తీసిన శతమానం భవతి, ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమాని నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రతిసారి కమర్షియల్ డైరెక్టర్లు ప్రతిసారి మాస్ డైరెక్టర్లు ముందుకొచ్చి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. మనం గీతలు గీసుకుంటున్నాం. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండి. ఇక్కడ ఒకటి సినిమా హిట్ అయితే అది కేజీఎఫ్ అవ్వచ్చు, RRR అవ్వచ్చు, ఒక సినిమా హిట్ అయితే మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే అమ్మ బయ్యర్ల దగ్గర డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ నా సినిమాని మంచి రేటుతో కొంటారు అని. నా ముందరోడి సినిమా బాగా ఆడితే 10 మంది బయ్యర్ల దగ్గర పోటీ ఉంటే ఈ సినిమాకి 10 మంది బయ్యర్లు పోటీ పడితే నా సినిమా రేటు పెరిగి నేను అనుకున్న రేటు వస్తుందని. మా ముందు సినిమాలు హిట్ అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అంతే తప్ప చాలామంది రాసినట్టుగా పక్కోడి సినిమా పోతే చెప్పట్లేదు. అది కామన్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని, అది కామన్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని. ఇండస్ట్రీ బాగా ఉండాలి, మన సినిమా బాగా అంటే మన బిఫోర్ రిలీజ్ అయిన సినిమాలు బాగా ఆడాలి, జనాల దగ్గర డబ్బులు ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బులు ఉండాలి. ఇది కాస్త బిజినెస్ తెలిసిన వాళ్ళు కాస్త లౌక్యం తెలిసిన వాళ్ళు ఆలోచిస్తారు. రాజన్నకి నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాజుగారు మేము మంచి మసాలా కమర్షియల్ సినిమాలు తీస్తాం. వేణు అని బేసిక్ పేరు వచ్చింది దానికి, వేణు ఎల్దండి, వేణు శ్రీరామ్, రాజన్నకి వేణు పేరు బాగా వచ్చేస్తుంది. ఈ సినిమా చూసి అందరూ బాగా బాధపడుతూ ఏడుస్తూ బయటకు వస్తున్నారు, చాలా మంచి విషయం. సినిమాని గుండెల్లో పెట్టుకున్నారు, డోంట్ వరీ. మిమ్మల్ని అందరినీ మళ్ళీ డ్యాన్స్ లేయించి నవ్వుతూ బయటకు వచ్చే సినిమాలు మేము చేస్తాం, ఆ పూచి మాది. థ్యాంక్ యూ.